ఈ నెల 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తాటకుంట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసింది. వారిలో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్న వెంకటలక్ష్మి అనే మహిళ ఈ రోజు మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వైద్యులపై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైద్య విధానం బాగోలేదని, మా అత్తగారికి సర్జరీ చేస్తానని చెప్పి 3 రోజులు తిప్పి చివరకు మరణించిన తర్వాత ఆ విషయాన్ని చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం తంటికొంట గ్రామంలో జరిగిన యాక్సిడెంట్ కోసం మనకు తెలిసిందే. అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎవరైతే ఉన్నారో ఒకరైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం వరకు వైద్యం తీసుకుంటూ ఆమె అకాల మరణం చెందారు. మరి వారితో పాటు వాళ్ళ బంధువులు, అదేవిధంగా ఇప్పుడే ఇన్క్విస్ట్ రిపోర్ట్ అయితే అయింది. ఏంటంటే ఇది ఇన్క్విస్ట్ రిపోర్ట్ అయిన తర్వాత, శవ పంచనామ అయిన తర్వాత ఈ పోస్ట్ మార్టం చేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మనతో పాటు వాళ్ళ బంధువులు ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఎంవీఆర్ రెడ్డి గారు, ఏఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇన్నేళ్ళకి ప్రాణం పోయింది, అసలు సమాజం కనిపించారు సార్ చెప్పండి. ఈ యాక్సిడెంట్లో ఇప్పటికీ 9 మంది వరకు మనం క్రేస్ చేసాము. 13 మంది చెప్తే ఎవరికి ఎటువంటి చలచిత్ర అయిపోయారు. అందులో ఒక్క కేసే కాకినాడ వచ్చింది. ఈ కాకినాడ వచ్చిన ఈ లక్ష్మి గారు ఎవరైతే, వెంకటలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం కాలం చేశారని మనకు సమాచారం వచ్చింది. మీకు ఎటువంటి సమాచారం ఉంది? ఇన్క్విస్ట్ రిపోర్ట్ అయిపోయిందా లేదా? మాకు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. డెత్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు ఇంక్వెస్ట్ కాంటాక్ట్ చేసాం. ఇంక్వెస్ట్ అయింది. నెక్స్ట్ ఈ పిఎం డాక్టర్ గారికి దగ్గర పంపించాం ఇంక్వెస్ట్ ఫామ్స్. అది డాక్టర్ గారు పిఎం చేస్తారు. పిఎం చేసిన బాడీని వాళ్ళకి, బంధువులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సరే, మనతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. చాలా బాధాకరమైన శోకసందులు ఉన్నారు. ముందుగా ప్రత్యేకంగా 90 ప్రకట సానుభూతి వాళ్ళు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వారిని తెలుసుకుందాం. అసలు ఏ రకంగా జరుగుతుంది, పిఎం ఎన్ని కలిగిస్తా అని చెప్పారు, బాడీ ఎన్ని కలిగిస్తా అని చెప్పి అడుగుదాం. ఇదే ఈ భర్త ఎవరైతే ఉందో ఆమె, ఆయన బొల్లినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆన్ స్పాట్ ఆ రోజు చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఈరోజు ఈమె ఇప్పటి వరకు మృత్యుతో పోరాడింది. కానీ ఎట్టకేలకు మృత్యువే నెగ్గింది ఈ విషయంలో. మరి వాళ్ళ బంధువులు ఏ రకంగా భావిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి. అసలు సారీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత అన్యాయం జరిగింది. అసలు ఏ రకంగా తీసుకుంటారు, అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు ఉదయం 3 గంటలకి వెహికల్ మీద అందరూ ఎక్కారండి. ఎక్కిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే అది వెహికల్ దానికి అదే మూవ్ అయిపోయింది అన్నమాట. మూవ్ అయిపోయి 30 సెకండ్స్లో పైన కింద పడిపోయిందండి కొండ. అంది స్పాట్లో చాలామంది చచ్చిపోయారు. ఒక 7 చచ్చిపోయారండి. దాంట్లో మా వెహికల్ ఎంతమంది ఉన్నారు సార్? రోజు దాంట్లో 19 మంది దాకా ఉండొచ్చు. డ్రైవర్తో కలిపి ఉండొచ్చు అండి. దాంట్లో మా మామగారు అయితే సీరియస్ కండిషన్లో ఉంటే బొల్లిన హాస్పిటల్కి వచ్చాము. అక్కడ ఆయన చనిపోయారు. ఆయన మా అత్తయ్య గారు కాకినాడ తీసుకొచ్చామండి అక్కడికి. అప్పటి నుంచి ట్రీట్మెంట్లో ఉన్నారు ఆవిడ. కానీ దవడ ఎముక, గడ్డం ఎముక, ఈ కాలర్ బోను, ఈ చెస్ట్ బ్రెయిన్లో క్లాట్ అవ్వడం వల్ల అది బాగా ఇది అయ్యి ఈ 5 రోజులు ట్రీట్మెంట్ జరిగిందా చనిపోయారు. ఉదయం చనిపోయారండి. సార్, ఇప్పుడు మీ మొత్తం టోటల్గా ఒకే ఫ్యామిలీకి చెందిన అంటున్నారు కదా సార్, మీరేమవుతారు ఈ ఫ్యామిలీకి? మీకు రిలేషన్ ఏంటి? నాకు చనిపోయిన ఆవిడ మా అత్తయ్య గారు అండి. మా అత్తయ్య గారు చెల్లెలు కొడుకు పెళ్ళి అండి. ఇది కొడుకు పెళ్లికి వెళ్ళాము మేము అందరం. వాళ్ళు అయితే మేము 2 వీలర్ మీద ఉన్నాము. మేము ఎక్కలేదు. వాళ్ళంతా ఎక్కే వెహికల్ ఎక్కారు. వాళ్ళు ఎక్కిన వితిన్ 30 సెకండ్స్కే పడిపోయింది బండి అది. ఇక్కడ ఎలా జరిగింది సార్? ఇప్పుడు మీ అత్తయ్య గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాకినాడ ప్రభుత్వ వరకు. ట్రీట్మెంట్ ఎలా జరిగింది, మీరు సాటిస్ఫై లేదా? సాటిస్ఫై అంటే సాటిస్ఫై అయినట్టు లెక్క అండి. కానీ ఏంటంటే ట్రీట్మెంట్ అంటారా, అది సర్జరీ అన్నారండి. కానీ సర్జరీ అయితే చేయలేదు. వాళ్ళు బాడీ సహకరించట్లేదు అన్నారు. దానివల్ల అలాగా ఉంచారు దాన్ని. అవి టెస్ట్ ఈ టెస్ట్ చేశారు. చేసిన దానివల్ల ఏమిటంటే మార్నింగ్ ఆవిడ అకాల మరణం చెందారు ఆవిడ. ఓకే, మరి సర్జరీ చేస్తానని మీరు ఇన్ఫార్మ్ చేసిన మీరు ఎందుకు పట్టుబట్టలేదు? సర్జరీ చేస్తాను బతికేదేమో కదా. అంటే బాడీ సహకరించట్లేదు ఆవిడ. కామా నుంచి అంటే సెమీ కాన్షియస్లో ఉంది ఆవిడ. కాన్షియస్లోకి వస్తే మేము చేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. అదే దాది ఆ కాన్సర్ అయితే అది ఆవిడ రాలేదు. సెమీ కాన్సర్లో ఉండిపోయింది ఆవిడ. సార్, టోటల్గా ఇప్పుడు ఎంతమంది చనిపోయారు సార్? 9 మంది మా లెక్క ప్రకారం. మీ లెక్క ఎంత మంది? అంటే 9 మంది చనిపోయారండి. ఈ యూడితో కలిపి 9 మంది అండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడ ట్రీట్మెంట్? రాజమండ్రి సాయి హాస్పిటల్స్ ఉన్నారండి. ఒక ఆవిడ ఏమైతే మాత్రం అక్కడ ఏ హాస్పిటల్ అది సంథింగ్ అక్కడ దగ్గర హాస్పిటల్ ఉంది కాదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారండి. కానీ ఒకటి ట్రీట్మెంట్కి అయిన ఖర్చు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పిందండి. కానీ ప్రస్తుతం కదా వాళ్ళకైతే ఎటువంటి సహాయం అందట్లేదు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అంటే గవర్నమెంట్ ఏ రకంగా మీకు ఫైనాన్షియల్గా, మరి ఆ రోజు మంత్రి గారు వచ్చి విజిట్ చేశారనుకుంటుంది సాయి హాస్పిటల్లో అయితే మేము చేస్తాం అంటున్నారని చెప్పారండి. ఎలా వెళ్తేనేమో బోన్ ఫ్రాక్చర్ అయితే ఆ పైన కట్టికడేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మీకు మేము పంపించేస్తాం, బయట పంపించేస్తాం మేము.
తర్వాత మీకు మీరు మళ్ళీ రీజాయిన్ అయ్యి సర్జరీ చేయించుకుంటే అది డబ్బులు కట్టాలని చెప్పంటున్నారంట. అదే విత్ ఇన్ 3 రోజులు మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది నాకండి. అది కూడా పూర్తి సైజ్ ట్రీట్మెంట్ చేయలేదండి. నిన్నటి దాకా కూడా ఒక చిన్న బాబుకి కాలుకి కనుకుంటారు బోన్ ఫ్యాక్చర్ అయితే దానికి సర్జరీ అవ్వాలా. ఓకే మాకు వరుసకి మాకు మావయ్య గారు అవుతారు ఆయన ఆయనకు కూడా వెన్నుముక్కి దెబ్బతేలింది ఆయనకి సర్జరీ చేయలేదండి. ఇవన్నీ ఎక్కడ జరిగింది? కాకినాడనా బయట ఎక్కడన్నా? కాదండి రాజమండ్రి కాకినాడ రాజమండ్రి తెలియదు. ఇది ఒకటే కేసు అండి రాజమండ్రి. మిగతా రాజమండ్రి అండి మిగతా. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఎవరైతే మనతో మాట్లాడారో ఆయన బంధువు ఎవరుతున్నారో ఈ చనిపోయిన ఆవిడకి స్వయం అల్లుడైన అవుతారని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా మా మామగారు కూడా ముందు బొలెనిన్ హాస్పిటల్లో ప్రాణం కోల్పోయారని చెప్తున్నారు. ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా వైద్య అధికారులు నిర్లక్ష్యం అయితే కనిపించిందని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము సర్జరీ చేస్తామని చెప్పి బాడీ సహకరించట్లేదని చెప్పి చేస్తున్నారు. ఏదో ప్రభుత్వం సాయం అందిస్తానన్నమాట ఏదో కంటి తుడుపు చర్యగా చెప్పారు తప్ప మాకు ఎటువంటి బాధ్యత లేదు ఎటువంటి సహాయం అందలేదని చెప్పి అలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే చాలా ఆ కుటుంబం అంతా కూడా చాలా సూక్ష్మ ఉంది. మరి ఎవరో పెళ్లికి వెళ్ళి వాళ్ళ సొంత పిన్నిగారు కొడుకు పెళ్లికి వెళ్ళి ఇది జరగడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడే ఇదే ఇది ఈ ప్రాంగణంలోనే కాసేపట్లో పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బాడీని వాళ్ళు అప్పగించేస్తారు. కాకినాడకు వచ్చింది 13 మందిలో ఒక్క కేసే కాకినాడకు వచ్చింది. మిగిలినందు కూడా రాజమండ్రి పక్కపక్కన ఊర్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుని చెప్తున్నారు. ఇది ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, జీజీహెచ్.